వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్. ఈ వీడియోలో ప్రముఖ వ్యక్తులు బిరుదులు ఆల్రెడీ పార్ట్ 1 చేసుకున్నామండి. చూడండి, వాళ్ళంటే చూడండి, మన ప్లేలిస్ట్లో ఉంది. అలాగే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను పార్ట్ 1ది. చూడండి, ఇది పార్ట్ 2 అండి. దాంట్లో ఓన్లీ ఏం చెప్పుకున్నాం మనము, స్వాతంత్ర సమర యోధులు మరియు సంఘ సంస్కర్తలు, చారిత్రక వ్యక్తులు, వాళ్ళకున్నటువంటి బిరుదులు మాత్రమే చెప్పుకున్నాము. ఇంకా మిగిలి ఎక్సెస్ వాళ్ళు ఉంటారు కదా, ఇతరులు, ఇంకా మన ఆంధ్రప్రదేశ్ ప్లస్ తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తులు, అంతర్జాతీయంగా ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళ యొక్క బిరుదులు అనేవి చూసుకుందాం. అంటే కవులు కానీ మిగతా వాళ్ళ గురించి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండిట్లోనూ బేస్ చేసుకొని చదువుకోవాలి, వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ పార్ట్ 1 పార్ట్2 రెండు కంపల్సరీ. ఓన్లీ పార్ట్ 1 మాత్రమే కాదు. ఫస్ట్ చూస్తే మనకి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో అమరజీవి అని ఎవరినంటారు, లేదా ఆంధ్ర రాష్ట్ర పిత అని ఎవరినంటారంటే పొట్టి శ్రీరాములను అంటారు. ఈయనకున్నటువంటి బిరుదే ఇది. నెక్స్ట్ ఆంధ్ర పితామహుడు అని ఎవరినంటారంటే మాడపాటి హనుమంతరావుని అంటారండి. ఆంధ్ర కవితా పితామహుడని, ఆంధ్ర పితామహుడు అయితే మాడపాటి హనుమంతరావు అయితే, ఆంధ్ర కవితా పితామహుడు ఎవరు, అల్లసాని పెద్దన. ఈయన కవిత్వాలు రాయడంలో ఎక్కువ ఫేమస్ కదా, సో ఆంధ్ర కవితా పితామహుడు అని చెప్పవచ్చు. పద కవితా పితామహుడు ఎవరంటే అన్నమయ్య. ఈయన పద్యాలు రాయడంలో, పద్యాల రూపంలో ఉన్నటువంటి కవితలు రాయడంలో వెరీ ఇంపార్టెంట్ కాబట్టి అన్నమయ్య. ఆంధ్ర రత్న, ఇవి చూడండి చాలా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఇవన్నీ మనకు ఆంధ్ర ఆంధ్ర అనే వచ్చాయి. ఆంధ్ర రత్న దుగ్గిరాల గోపాలకృష్ణ అని పిలుస్తామండి. ఇక్కడ హింట్ ఏంటంటే రత్న ఎప్పుడు దగ్గుతూనే ఉంటుందని చెప్పి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దేవులపల్లి కృష్ణ శాస్త్రి, ఆంధ్ర షెల్లి. షెల్ అంటే ఒక కవచం లాగా, కవచం అని గుర్తుపెట్టుకోవచ్చు. దేవుడు మనకందరికీ కవచం లాగా కాపాడుతూ ఉంటాడు అని చెప్పి మనకి హింట్ కోసమే చెప్తున్నానండి, లేకపోతే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటాయి. హింట్ పెట్టుకోవడమే మేలు. రత్న దగ్గుతూ ఉందంట, షెల్ దేవుడు మనకు షెల్ లాగా రక్షణ ఇస్తాడు. ఆంధ్ర శివాజీ, పర్వతనేని వీరయ్య చౌదరి ఈయనంటాము. శివాజీ ఎవరు, భలే వీరుడు కదా, వీరుడు అంటే రాజు కదా, బాగా వీరంగా పోరాడాదు అని చెప్పే కదా తను బాగా ఫేమస్ అయింది, సో వీరుడు. లేదంటే శివాజీ గ్రేట్ కాబట్టి పర్వత శిఖరాలని కూడా సునాయాసంగా ఎక్కేస్తాడు అని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. ఆంధ్ర భీష్మ, న్యాపతి సుబ్బారావు. ఇక్కడ చూడండి, న్యాపతి పతి అంటే భర్త, భీష్మ, భీష్మ అంటే ఇక్కడ మనకి ఇంకా హింట్ ఏం పెట్టుకోలేక లేదు కాబట్టి బీర్ అని గుర్తుపెట్టుకోండి. పతి ఎప్పుడు బీర్ తాగి వస్తూ ఉంటారు అని చెప్పి సుబ్బారావు ఏదైనా పెట్టుకోవచ్చు. సుబ్బారావు అనేటువంటి పతి బీర్ తాగుతూ ఉంటాడు ఎప్పుడు అని చెప్పి. షేక్స్పియర్, వెరీ ఇంపార్టెంట్, షేక్స్పియర్ ప్లస్ షేర్ అనైనా గుర్తుపెట్టుకోవచ్చు. షేరు లేదా షేక్ అయిపోతాము. షేర్ అంటే ఏంటంటే సింహం అని కదా అర్థం, సో అలాగైనా లక్ష్మీ నరసింహారావు పానుగంటి గుర్తుపెట్టుకోవచ్చు. లేదా సింహాను చూసి మనము షేక్ షేక్ అయిపోతాం భయంతో అని చెప్పి అట్లయినా గుర్తుపెట్టుకోవచ్చు. రెండిట్లో పెట్టుకోవచ్చు, మీకు ఏది ఈజీగా ఉంటే అది. ఆంధ్ర భోజుడు, శ్రీకృష్ణ దేవరాయులండి. ఆంధ్ర భోజుడు అంట మీనని రాజు కదా, సో భోజనాలన్నీ బాగా ఎక్కువ పెడతాడు, బాగా విందు భోజనాలన్నీ ఎక్కువ పెడతాడు వాళ్ళకు, వచ్చిన వాళ్ళకి, మిగతా రాజులకి అని చెప్పి. ఆంధ్ర కేసరి అని ఎవరినంటారంటే టంగుటూరు ప్రకాశం పంతులను అంటారండి. ప్రకాశం అనేది ప్రసాదం అని గుర్తుపెట్టుకోండి. దిగుళ్ళో ప్రసాదంకి ఎక్కువగా ఏం పెడతాం, దేవుళ్ళకి కేసరే పెడతారు. ఆంధ్ర మహిళ అని ఎవరినంటారు, దుర్గాబాయి దేశ్ముఖ్ని అంటారండి. మహిళ, ఆంధ్ర మహిళ దుర్గాబాయి మాదిరిగా చాలా బాగా పోరాడింది కాబట్టి దేశం కోసము పోరాడినటువంటి మహిళ అని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. దుర్గాబాయి దేశం కోసం, ఆంధ్రదేశం కోసం మహిళ పోరాడింది. ఆంధ్ర తిలక్, ఆంధ్ర తిలక్ అని ఎవరు అంటామంటే గాడిచెర్ల హరి సర్వోత్తమరావుని అంటామండి. హరి అంటే ఎవరు, నారాయణుడు. నారాయణకు ఉత్తమమైనది ఏంటి, నామాలు భలే ఫేమస్ కదా, సో తిలకం, తిలకంతో నామాలు దిద్దారని చెప్పి గుర్తుపెట్టుకోండి. తిలకం నామాలు అంటేనే మీకు తిలకమే గుర్తొచ్చేస్తుంది. ఆంధ్ర కబీర్ లూషియస్ అని ఎవరిని అంటారంటే వేమని అంటారండి. ఇది ఇంపార్టెంట్, బాగా గుర్తే ఉంటుంది. కబీర్ లూషియస్ ఎవరిని వేమనని అంటారు. ఆంధ్ర గంధర్వ అని ఎవరిని అంటారు, జొన్న విత్తుల శేషగిరిరావుని అంటారు. ఆంధ్ర గంధర్వ, ఇక్కడ జొన్న అనేది ఏంటి, పంట రకం కదా, అలాగే గంధం చెక్క అంటారు కదా, గంధం కూడా ఒక అడవి పంట కూడా ఉంది కదా, సో అలాగ పంటలు పంటలు గుర్తుపెట్టుకోవచ్చు. ఆంధ్ర నాటక పితామహుడు ధర్మవరపు కృష్ణమాచార్యులు. ఈయన ఏమంటామంటే ఆంధ్ర నాటక పితామహుడు అని అంటారు. బ్రహ్మర్షి, బ్రహ్మర్షి అని ఎవరిని అంటారంటే రఘుపతి వెంకటరత్నం నాయుడిని అంటారండి బ్రహ్మర్షి అని. మహర్షి, మహర్షి అని ఎవరిని అంటారంటే బులుసు సాంబమూర్తిని అంటారు. నెక్స్ట్ అమెరికా, జార్జ్ వాషింగ్టన్ అండి. జార్జ్ వాషింగ్టన్ ఏమంటామంటే అమెరికా అని అంటారు. ఇది బాగానే గుర్తుంటుంది మనకి. నెక్స్ట్ ఇంకా గ్రంథాలయోద్యమ పిత అని, ఆంధ్ర చరిత్ర పరిశోధన పిత అని ఎవరిని అంటారు,
కొమర్రాజు లక్ష్మణరావును అంటారు. గ్రంథాలోద్యమ పిత అని, ఆంధ్రచరిత పరిశోధన పిత అని. గ్రంథాలయంలోకి వెళ్ళి చదువుకొని కూర్చోవడం అనేది మలే మంచి లక్షణము అని చెప్పి గుర్తుపెట్టుకోండి. చాలా గుడ్ ఫ్యాక్టర్ అదని చెప్పి. నవయుగ వైతాళికుడు లేదా ప్రజాకవి అని ఎవరిని అంటారంటే గురుజాడ అప్పారావును అంటారు. ప్రజల కోసమే చేస్తున్నాడు కదా, ఎవరు ప్రజల్లో ఉన్నటువంటి వారికి కోసం చేస్తున్నాడు ఎవరు, గురువు మంచి పనులు అని చెప్పి అలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ కవి సామ్రాట్ అని ఎవరిని అంటారంటే విశ్వనాథ సత్యనారాయణ అంటాం, కవి సామ్రాట్. ఇక్కడ మీకు హింట్, సత్యనారాయణ స్వామి స్వాములకి ఎక్కువ ఏమేస్తామంటే సామ్రాణి ఎక్కువ వేస్తారని చెప్పి అలా గుర్తుపెట్టుకోవచ్చు. రాయలసీమ పితామహుడు కల్లూరు సుబ్బారావు. రాయలసీమ చాలా ఫేమస్ ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ, వాళ్ళు కానీ వాళ్ళ దిక్కు కానీ వీటిలో గుడ్లు నిర్మించి చూసామంటే కళ్ళు బీకేస్తారు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. రాయలసీమ పితామహుడు కల్లూరు సుబ్బారావు, కల్లు రాయలసీమ. అభినవ తిక్కన మరియు తెనుగు లెంక అని ఎవరిని పిలుస్తారంటే తుమ్మలపల్లి సీతారామమూర్తిని పిలుస్తారండి. అభినవ తిక్కన తెనుగు లెంక అని చెప్పి తుమ్మలపల్లి సీతారామమూర్తి. సీతాదేవిని లంకలో వేచేస్తారు కదా, విడిచేశారు అంటే లంకలోకి ఎత్తుకెళ్ళిపోయాడు కదా రావణుడు, అలా గుర్తుపెట్టుకోవచ్చు. సీత లంక, రాముడికి బలి తిక్కబడిపోయినప్పుడు అభినవ తిక్కన అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ దేశభక్త కొండా వెంకటప్పయ్య. నెక్స్ట్ వ్యవహారిక భాష ఎవరంటే గిడుగు రామ్మూర్తి. వ్యవహారిక భాష పితామహుడు అని ఎవరిని అంటామంటే గిడుగు రామ్మూర్తిని అంటాము. గిడుగు అంటే పిడుగు అని గుర్తుపెట్టుకోండి. పిడుగులతో వ్యవహరించడం చాలా కష్టము, పిడుగులతో వ్యవహారం చాలా కష్టము అని గుర్తుపెట్టుకోవచ్చు. హరికథా పితామహుడు ఎవరంటే ఆదిభట్ల నారాయణ దాసు. హరి అంటే ఎవరు, నారాయణ స్వామి కదా, సో అలా గుర్తుంటుంది. కవి కోకిల అని ఎవరిని అంటాం, దువ్వూరి రామిరెడ్డి. నెక్స్ట్ కవి రాజు అని ఎవరిని అంటాం, త్రిపురనేని రామస్వామి చౌదరిని అంటాం. రాముడు రాజ్యాన్ని పరిపాలించాడు కదా రాజుగా, సో అలా గుర్తుపెట్టుకోవచ్చు. భావ కవిత అని ఎవరిని అంటామంటే భావ కవిత పితామహుడు అని, భావ కవిత అని శ్రీశ్రీ గారిని అంటామండి. నెక్స్ట్ ఉత్తమ పురుష అని ఎవరిని అంటామంటే నండూరి రామ్మోహన్ రావుని అంటారు. రాముడు చాలా ఉత్తముడు అని, లేదంటే రాముడు ఎక్కువ వచ్చింది కాబట్టి రాముడు రాజుని పెట్టుకున్నాం, మరియు రాముడు లేదా మోహన్ ఉత్తమ పురుషుడు వాళ్ళు అని చెప్పి. మధుర కవి నాలం కృష్ణారావు. నెక్స్ట్ నవయుగ చక్రవర్తి ఎవరంటే గుర్రం జాషువా. ఈ యుగాలు అప్పుడు యుగంలో చక్రవర్తులు గుర్రాల మీద వచ్చేవాళ్ళు, స్వారీ చేసుకుంటూ వచ్చేవాళ్ళు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. అభినవ కాళిదాసు పానుగంటి లక్ష్మీ నరసింహం. ఇంకోటి చెప్పాను కదా, షేక్ సింహం చూసి షేక్ షేక్ అయిపోయినాము అని చెప్పి. షేక్స్పియర్, ఆంధ్రా షేక్స్పియర్ అని కూడా మనము పానుగంటి లక్ష్మీ నరసింహారావుని పిలవచ్చు, అభినవ కాళిదాసు అని కూడా పిలవచ్చు. సేమ్ అట్లే పెట్టుకోండి, సింహం చూస్తే షేక్ షేక్ అయిపోతారు కదా, ఒళ్ళంతా కాలిపోతుంది, జ్వరం వచ్చేస్తుంది భయపడిపోయి, లేదంటే కాలుతో పరిగెత్తాము, కాలికి బుద్ధి చెప్పామంటే కాలుతో పరిగెత్తాము, అలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ తెలంగాణ సరిహద్దు గాంధీ అని ఎవరిని అంటారంటే జమలాపురం కేశవరాజును అంటారు. మనకే పెద్ద ఇంపార్టెంట్ తెలంగాణ కాబట్టి. గద్య తిక్కన దక్షిణ దేశ కర్పూర వసంత రాయలను ఎవరిని పిలుస్తారు, కుమారగిరి రెడ్డిని పిలుస్తారు. నెక్స్ట్ విజార్డ్ ఆఫ్ వండర్ డ్రగ్, ది ఎల్లాప్రగడ సుబ్బారావు అని అంటాం, విజార్డ్ ఆఫ్ వండర్ డ్రగ్ అని. వాగమ శాసనుడు అని ఎవరిని అంటాం, నన్నయ్యని అంటాం. నెక్స్ట్ దేశోద్ధారక అని ఎవరిని అంటాం, కాశీనాథ్ నాగేశ్వరరావు అంటాం. దేశాన్ని ఉద్ధరించేటువంటి పుణ్యక్షేత్రం ఏదైనా ఉందా మంచిది అంటే మనం కాశీ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. విద్యాసాగర్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ని అంటాం, సేమ్ పేర్లోనే ఉంది. రావు బహదూర్ లేదా ఆంధ్ర వైతాళికుడు గద్య తిక్కన దక్షిణ భారత విద్యాసాగరుడు అని ఎవరిని అంటాం, కందుకూరి వీరేశలింగ అని అంటామండి. ఇక్కడక్కడ వచ్చింది మనకు గద్దె తిక్కన అనేది, ఎవరిని, కుమారగిరి రెడ్డిని కూడా అంటాము. నెక్స్ట్ ఆంధ్ర వైతాళికుడు, నవయుగ వైతాళికుడు వచ్చింది, ప్రజాకవి వచ్చింది కదా, నవయుగ వైతాళికుడు ప్రజాకవి ఏం చెప్పుకున్నాము, ప్రజలకు మేలు చేసేది ఎవరు, గురువు, గురుజాడ అప్పారావు అని చెప్పుకున్నాము. ఇక్కడైతే ఆంధ్ర వైతాళికుడు కందుకూరి వీరేశలింగము, అది నవయుగ, ఇదైతే ఆంధ్ర. గద్దె తిక్కన రావు బహదూర్ అని కూడా అంటారు, దక్షిణ భారత విద్యాసాగరుడు అని కూడా అంటారు. నెక్స్ట్ ఇంకా శంభుదాసుడు అని ఎవరిని అంటారంటే ఎర్రని అంటారండి, శంభుదాసుడు. శంభువుడు అంటే ఎవరు, శివుడు. శివుడికి కోపం వచ్చిందంటే కళ్ళెర్రగా అయిపోతాయని చెప్పి గుర్తుపెట్టుకోండి. కాళజ్ఞాని మనకు తెలిసిందే, పోతులూరి వీరబ్రహ్మస్వామిని అంటాము. సరస్వతి పుత్రుడు ఎవరంటే పుట్టపర్తి నారాయణాచార్యుల్ని అంటాము. పుత్రుడు పూ, సరస్వతి అంటే చదువు ఎవరు నేర్పిస్తారు, ఆచార్యులు అంటే గురువులు నేర్పిస్తారు, అంటే గురువులు కాదని మనకు గురువులు అని కాకుండా ఆచార్యులు అని గుర్తుపెట్టుకోండి, టీచర్స్ అని గుర్తుపెట్టుకోండి. గురువులు అంటే గురుజాడకు మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు. కళాప్రపూర్ణ అంటే దాశరథి కృష్ణమాచార్యుల్ని అంటాము. నెక్స్ట్ కవి సార్వభౌమ అని ఎవరిని అంటాం, శ్రీనాథుని అంటాం, కవి సార్వభౌమ.
నవకవిత అని ఎవరిని అంటామంటే జరుక్ శాస్త్రిని అంటామండి. నవకవిత అని జరుక్ శాస్త్రిని అంటారు. నీతి బోధకుడు అని పాల్కూరికి సోమనాథుడిని అంటారు. ఊరికి పాల్కూరికి ఊరికి నీతి బోధకులు చెప్పద్దు అని చెప్పి గుర్తుపెట్టుకుంది. నెక్స్ట్ గాన సరళి సింగిరెడ్డి నారాయణరెడ్డిని అంటారు. గాన సరళి అని అంటే తెలుసు కదా ఎవరు, సినారే అండి. బాగా గజల్స్ రాయడంలో చాలా ఫేమస్. అందుకే ఏం చేస్తారు ఇక్కడ గాన అంటే గజల్స్ అని గుర్తుపెట్టుకోండి, కొంచెం పాట రూపంలో పాడతాము అని చెప్పి. అందుకే గాన సరళి సింగిరెడ్డి నారాయణరెడ్డి సినారే గారు. నెక్స్ట్ గేయకర్త అని ఎవరిని పిలుస్తారు, ఉత్పత్త సత్యనారాయణాచార్య. ఇవన్నీ మెద్దగా లేదు. అభ్యుదయ కవి జోయ జంగయ్యని పిలుస్తారు. పత్రికాధీరుడు అని సురవరం ప్రతాపరెడ్డిని పిలుస్తారు. సురవరం ప్రతాపరెడ్డిని పత్రికాధీరుడు అని చెప్పి. ఇండియన్ హెర్క్యూలస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇండియన్ హెర్క్యూలస్ అని ఎవరిని పిలుస్తారంటే కోడి రామ్మూర్తిని పిలుస్తారు. దో మా కోడి అప్పటి నుంచి అరుస్తానే ఉందని. నెక్స్ట్ నాటకీయ వక్త అని ఎవరిని అంటారంటే మిక్కిలినేని రాధాకృష్ణమూర్తిని అంటారు. రాధాకృష్ణ నాటకాలు ఎన్నో ఉన్నాయి, సీరియల్స్ కూడా వస్తున్నాయని చెప్పి గుర్తుపెట్టుకోండి. సాహితీవేత్త అని ఎవరిని అంటారంటే మహీధర జగన్మోహన్ రావుని అంటారు. తత్వవేత్త అని గోపీచందని అంటారు. హృదయోల్లాస అని తాపి ధర్మారావుని అంటారు. హృదయోల్లాస. నెక్స్ట్ నీతి చంద్రిక వెరీ ఇంపార్టెంట్. నీతి చంద్రిక అని ఎవరిని అంటారంటే బిరుదు పరవస్తు చిన్నయ్య సూరిని అంటారు. నెక్స్ట్ నటనలో దిట్ట రాసింది, ఎందుకంటే రాసింది ఆయనే కదా, సో నీతి చంద్రిక అని ఆయనే అంటారండి. నటనలో దిట్ట అని ఎవరిని అంటారంటే స్థానం నరసింహారావు అంటారు. నెక్స్ట్ సమరయోధులు సంగం లక్ష్మీబాయిని అంటారు సమరయోధురాలు అని చెప్పి. పదునైన వీణ అని ఎవరిని అంటారంటే గోరా శాస్త్రిని అంటారు. పదునైన వీణ ఘోరంగా విరిగిపోయిందని చెప్పి గుర్తుపెట్టుకోండి. పూర్వవేత్త అని అయ్యగారి వీరభద్రరావుని అంటారు. నెక్స్ట్ భాషా సరళి అని చాగంటి సోమయాజుల్ని కానీ అంటారు. ఇవండి మనకు ఎంత లేదు కానీ ఫస్ట్ చెప్పినటువంటివి చాలా ఇంపార్టెంట్. అంతర్జాతీయ వ్యక్తులు చూద్దాము. లిటిల్ కార్పొరేట్ మ్యాన్ ఆఫ్ డెస్టినీ అని ఎవరిని అంటామంటే నెపోలియన్ అంటాము. మ్యాన్ ఆఫ్ డెస్టినీ మరియు లిటిల్ కార్పొరేట్. ఫ్యూరర్ అడాల్ఫ్ హిట్లర్ని అంటాము. మ్యాన్ ఆఫ్ బ్లడ్ అండ్ ఐరన్ ఏమంటామంటే బిస్మార్క్, ఇది ఇంపార్టెంట్. డ్యూస్ టూ అని ఎవరిని అంటామంటే బినటో మిస్సోలినిని అంటాము. మెయిడ్ క్వీన్ అని ఎవరిని అంటామంటే ఎలిజబెత్ రాణి వన్ని అంటామండి. ఐరన్ డ్యూప్ అని ఎవరిని అంటారంటే డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్ని అని ఆమెని అంటాము. క్వైడ్ ఏ ఆజమ్ అని బిరుదు ఎవరికి కలదంటే మహమ్మద్ అలీ జిన్నాకు కలదు. క్వైడ్ ఏ అవమ్ అజమ్ ఆజమ్ వేరు అవమ్ వేరు. జుల్ఫీకర్ ఆలీ భుట్టోని అంటాము. బంగబంధు అని షేక్ ముజిబర్ రహమాన్ అంటాము. డెజర్ట్ ఫాక్స్ ఎల్ఫిన్ రోమెల్ అంటాము. డెజర్ట్ క్యామెల్ అంటే వంట, ఇక్కడేమో నక్క. ఎల్ఫిన్ రోమెల్ అంటే డెజర్ట్ క్యామెల్ అని హెన్రీ కిసింజర్ని అంటామండి. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ బ్రిటన్ విలియం గ్లాండ్ స్టోన్ని అంటాం. బ్రాడ్ ఆఫ్ అవాన్ అయితే విలియం షేక్స్పియర్ని అంటాం, షేక్స్పియర్ని. ఎల్ కార్డిల్లాని అయితే ఫ్రాన్సిస్కా ఫ్రాంకోని అంటాం, వెరీ ఇంపార్టెంట్. ఎల్ కార్డిల్లాని ఫ్రాన్సిస్కా ఫ్రాంకో. మెయిడ్ ఆఫ్ ఆర్లిన్స్ జోన్ ఆఫ్ ఆర్క్స్ని అంటామండి. ఇక్కడ మెయిడ్ క్వీన్ అని ఏమని చెప్పుకున్నాం, ఎలిజబెత్ రాణి వన్ని చెప్పుకున్నాము. నెక్స్ట్ వీళ్ళు ఇంగ్లీష్ పేర్లకి ఎలాంటి హింట్స్ పెట్టుకునేకి లేదండి. ఆల్మోస్ట్ మెయిన్ ఆఫ్ ఆర్లిన్స్ అని జోన్ ఆఫ్ ఆర్క్ అంటే లేడీ విత్ ది ల్యాంప్ ఫార్లెస్ నైటింగేల్. నైట్ కావాల్సింది ఏంటి, ల్యాంప్ కావాలని చెప్పి గుర్తుపెట్టుకోండి. అలా అయినా నైటింగేల్. గ్రేట్ కామెనర్ యంగర్ పిట్. టైగర్ ఆఫ్ స్నో టెన్సింగ్ నార్వేని నార్కేని అంటాం. ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కినటువంటి ఆయన ఫస్ట్ ప్రపంచంలోని, సో టైగర్ ఆఫ్ స్నో అంటామండి. అమెరికా సిసినాటస్ జార్జ్ వాషింగ్టన్ని అంటాం. అమెరికాలోనే ఉంది కదా వాషింగ్టన్, సో అది కొన్నిటికి పెట్టుకోవచ్చు కానీ కొన్నిటికి అసలు పెట్టుకోవడానికి కుదరనే కుదరదు. ప్రముఖ వ్యక్తుల బిరుదులు ఇది పార్ట్2 అండి. పార్ట్1 లింక్ ఇస్తాను కింద, వినేయండి, వెరీ ఇంపార్టెంట్ అండి. దాంతో పోల్చుకుంటే మనకు దీంట్లో నుంచి కూడా వెరీ ఇంపార్టెంట్. ఏది ఇంపార్టెంట్ కాదని చెప్పలేము. ప్రపంచంలోది వీటి ఇట్లా అయినా అడగచ్చు, అవైనా అడగచ్చు, అదే లేదా డే సారీ రేపన్నా లేక మొన్నడన్నా మనం బిట్స్ అనేది చేసుకుంటాం. దీని మీద ఎంత మాత్రం గుర్తుందనేది మీకే తెలుస్తుంది. అయితే వీడియోని ఒక ఇప్పుడు విని తర్వాత గ్యాప్ ఇచ్చైనా సరే, రేపైనా సరే, నైట్ అయినా సరే ఒకసారి వినండి. మళ్ళీ టుమారో లేదా ఆఫ్టర్ టుమారో మనం బిట్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు తెలుస్తుంది హింట్స్ అనేటివి ఎంత మాత్రం అని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.